practica dimineața va să mă ugă eu nădă. Crește ea, trupă ce vreme ea. పోల్చుకోగలనలే సోదరి, నీ బాధంతయు ఆ ఉపోదరుని గురించియే కదా. ప్రత్యర్థులను ఊహలమైన అంగీకరింపని ఆవిదార్చమతని కౌరవ నిర్మూలన కొరకు ఉర్రూ తలపుచున్న గజపరుని ఉక్రోషం ఆపుటకు ఈ 12 వచనములు సరిపోయినది. అతి కష్టతరమైన అజ్ఞాతవాస నిర్వహణ ఎందు ఆయన అప్రమత్తగా ఉండగలరా? సముద్రుని హోరుని గురించి చెల్లెల కట్టక చెబుతున్నావా చెల్లెల? ఆ క్షణికోద్రేకుని శాంతపరచుటకు నేను లేనా? నిన్ను చూసిన ఆనందంలో వచ్చిన పనియే మరచి ప్రవాసులు ఏటించిన పరదేశీయులు ఐదుగురు మార్గ మధ్యమున నాకు మిత్రులైన అంగీకారమైనచో ఆ పరదేశీయుల ఐదుగురిని నీకు పరిచయం చేయి. అతిథి సేవా తత్పరతకు నీ వందించిన అక్షయపాత్ర. వారు వచ్చిన తదుపరే భోజనము చేయవచ్చు. ముందు ఒక్కొక్కరినే పరిచయం చేయి. కృష్ణ, ఇతడు సర్వోత్తముడు. విధి ఇతనికి పెట్టిన పేరు కంకుభక్తి. ఆర్యులకు ప్రణామం. సుమంగళి భవ. చెప్పడము మరిచినాను, ఇతడు జ్యోతిరి విద్య యందు కడు నేర్పరి.
చూడయ్యా, అయితే మీ పెద్దబాబు గారితో చెప్పకండి, ఈ ఇద్దరు చూదలు కలుసుకున్న ఉదయాస్తములు గుర్తుండవు. మిత్రమా, ఇచ్చట వ్యసనములతో నిమిత్తమున్నదా ఆకలి తిరుమార్గము ఆలోచింపు? అక్షయమై సరిపోయినది కాని లేకున్నా ఈ భాండోదరిని మూలమున మీరందరూ వారం రోజులు ఉపవాసం ఉండవలసినదే. మేర స్వరూపులకు ప్రణామములు. ఓహో, భోజనము అక్షయ పాత్ర పక్వమా? బాగు బాగు, ఉదరబాధను ఊరడింపవచ్చు. ఆర్యాడి, పాకము భుజించుటయందు మాత్రమే కాదు పాకశాస్త్రమందును మేము ప్రావీణ్యులమే. వండినది తిండికే సరిపోని కారణమున వంటశాలలు కరువై వనముల చేరినాం. ఆశీనులు కండి. తిగీమయో ఈతలో విపరీపదాలు పేరు బృహన్నల. నాట్యశాస్త్రమునందు విశేష పాఠవమునకు నల. వాణి సవరు వనజ భవుడు మరచి పురుష రూపం మగువ కొసగే సామి ఒకరు అశ్వశిక్షకులు, మరొకరు గోరక్షకులు. కొలది ఘరేలలో వారము రాగలరు. మరి ముగ్గురి పాదప్రక్షాళనకు ఉదకముకుని వచ్చిన వారిని కూడా రాలేదు. ఆర్యాణి, ఆకలి అనుకూల శత్రు, అధికమైన ప్రమాదం. నా పత్రులను రాలేదు. నా ప్రేములు గావు కేకలు వేచున్నది, నన్ను కాస్త కటాక్షింపుడు అన్నా. అజ్ఞాతవాసము, ఇంకా కొలది గడిలే సమయం ఉన్నది. మీ బావగారు ఇంకనూ రాలేదు. అతిథులు తొందరపడుతున్నారు. ఇప్పుడు ఏమి చేయదుము? అతిథి దేవో భవ. అజ్ఞాతవాసము మాట తదుపరి చర్చించుకునవచ్చు. ఆర్యాణి, నీ భర్తలు ఇంకనూ రాలేదు. సభ్యతను అతిక్రమించను నేను. ఆకలిని అదుపు చేయలేను. గొప్ప చిక్కు తెచ్చితివే అన్నా. అతిథులు తొందరపడుతున్నారు. మీ బావగారు ఇంకనూ రాలేదు. ఇప్పుడు ఏమి చేయదు? అంత కనుక ఈ వలలకి ఏదైనా అల్పాహారము? రాసుల మింగువానికి దోసెడు ఏమాత్రమని, ఈ పర్వతకారుడికి అల్పాహారమా? సోదరి, బావగారు పరధ్యానమున బడి అజ్ఞాతవాస విషయము మరచినట్లున్నారు. ధర్మమును ఉల్లంఘించురేమో. ధర్మాతిక్రమయ్య, పాపబంధం నీవుండగా పాండవుల కాపర్యా అన్నా. తిగలిసి సారించలేవా? ఆ తిరుగుడవే వారికి బాధ్యత గుర్తు చేసి ఇచ్చటికి రప్పింపలేవా? అవునమ్మా, ఆ విషయమే మర్చినాను. ఎంత విడ్డూరము, బయట ఎక్కడా వారు లేరు. పంచాల పుత్రి లేరా? ఎక్కడా లేరా? ఆ గర్భ జీవంతులు నీ ఆప్తమిత్రులు ఎక్కడా లేరంటున్నావు అన్నా. ఆ మంగళం మనకు తగుల పాండవులను మట్టు పెట్టునంతటి క్షాత్రముల ఆ అక్రౌరములు అరుణి మహోగ్రనేత్ర ఋతులై దుధరాతలి డిక్కి ద్రోమతి పర్యయమాడి విష్ణుపదమల్లవ చింతన చే సుదర్శనము తరుగు యసముదా బలదారులు వీరు సూరులైన పురుషుల విశ్వజిత్తుల
కృష్ణ, పాండవులు బయట లేరన్నాను కానీ ఇంత లేరు అనలేదు. బావా భీమసేన, ఆవేశము ఎంత అనర్థదాయకమో అవగతమైనదా? శత్రు ప్రశంస విన్నంతనే క్షాత్రము దిగంతమైనది. ఫలితము నీవెవరో బయటపడినది. అజ్ఞాతవాసమున అప్రమత్తత ఎంత అవసరమో అవగతమైనదా? కృష్ణ, సుపరిచితులైన భర్తలే ఇంతసేపు కనుగప్పి పరదేశీయుల వలె నీ ముందే ఉన్నారు. గుర్తించవైతే ఇక అజ్ఞాతవాసము విజయవంతమైనట్లే. ఊర్వశి శాపమును అనుసరించి ఒక ఏడు పేడి రూపము అర్జునునకు ఈ సందర్భమున సహకరించిన జగన్నాటక సూత్రధార ఇప్పుడు నా మనసు కుదిర పడినది. విరాట పాండవీయ నాటకము ఇప్పుడే మొదలైన ధర్మావతారుడు ధర్మతనూజుడు ఇలా కంకు భట్టుగా వినుతులం బలుడు నలుని మలువజేయు వంటల వలుడై వాసులు ఆ
వాక్య శాస్త్రమందు ముద్రలది ప్రత్యేక స్థానం. ఈరోజు కొన్ని ముద్రలు గమనించారు. పతాకం, శిఖరము, కటకాలు. అన్నా గృహన్న, అలా గృహన్నల నేను అరుదించే ఉన్నవారు ఆశీనుడు కండు పుత్త రాకుమార. అదిగో ఆ మరణ అదే సంబోధన. నేను పుత్త రాకుమారుడును కాను, ఉత్తర కుమారుడు శ్రీ 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 విరాట మహారాజులు గారి ఏకైక కుమారుడు. గృహన్నల నాకు నాట్యము నేర్పవా? నువ్వు ఉత్తర కుమార తప్పు తప్పు. ఉత్తర కుమార నాట్యమునకు అధినాథుడు నటరాజైనను. అందరి మగరాయిళ్లకు నాట్యము వర్తించదు కుమా. హరుడు మూలమే నాట్యము అవతను అప్సరాంగనలకు జీవనము పంచే. నాకు నాచాన ఖ్యాతి వడినా గురుడు పురుషుడే నయా కుమార. అయినా మీషు కుమారకు పోరణంగా కత్తులు బల్లెములు ధరించి కథన రంగము వాళ్ళు ఘనపాఠములను అభ్యసించవలని కానీ నాట్యమును అభ్యసించిన ఇదిగో నా వలనే కాగలరు. వద్దులే గృహణల, నాకొక సందేహం. కత్తులు చేతులకు అగజ్జలు కాళ్ళకు కదా ఉండును, మరి అడ్డుందు కూర్చును. కత్తికే గజ్జకి పొత్తు కుదరదు, కానీ మీ కొరకు సిద్ధాంతమైన కొత్త బొమ్మరిల్లు ఎదురు చూచును. వెళ్ళి ఆడుకుందును. గృహణల నాకు యుద్ధము నేర్పవా? యుద్ధమా? యుద్ధమును పదము ఒక వత్సరము కాలము నిషిద్ధం. ఆ తరువాత సుసిద్ధము. ఓహో, ఆ వత్సరము తదుపరి నాట్యము వదిలివైతువా? యుద్ధము నేర్చుకుందువా? యుద్ధము నేను నేర్చుకున్నట్టుగా యుద్ధమే నన్ను నేర్చుకున్నవాళ్ళు. పుట్టక ఎంతో అంత పౌరుషం ఉండి పడుచున్నది. యుద్ధము మీద అంత మక్కువ ఎందుకు? తెలిసి తెలిసి నాట్యము ముగి Thank you.
నత్తర సారాయణకు నీకేమి పని? ఇటు ఆడా ఇటు మగా కాకి ఉన్న ఈ బృహన్నర సామాన్యుడా మహారాణి? పాకశాస్త్ర బంధులు దిక్కయ్యే మన ఆస్థానమునకు వచ్చి మహాగముగా యుద్ధలకారము చేసిన ఆ జీముద మల్లుని ఓడించుటకు మన మల్లులకు ఏ ఆహారము పౌష్టికమాయని అడుగుటకు బృహన్నల కడకు తాక తప్పినది కాదు. ఆ ఇంకనూ అడగలేదు, అంతలో మీరు వచ్చింది. ఏమిటి జీముద మల్లుడని యోధుడు ఈ దక్షిణల చేసిన? అవును మహారాణి, అతడు తండ్రి మగడు పండనము తండ్రిగా నేర్చిన వేది గండు ఉదండు చండ సోసనుని దండదరుని గల్వ జోడు వీరుండగా ప్రతిష్ట మట్టి గరచు సమయం ఆసన మీద మేమందరము చేతులకు గాజులు ధరించి ఊరకుందుమా? గరిట పట్టునా కత్తి పట్టునా ఒకటి కాదు మహారాణి. అవసరమైన ఆ గరిటకు పదులు పెట్టి కమిన రంగమున కొదమ సింహము పరిగణించడం పెంచగలను. శత్రు పరిచ్ఛేదనలో కాకలు తీరిన ఖండనము వంటశాల ఎందు మాత్రమే కాదు యుద్ధభూమి ఎందు కూడా కనీ ఒక్కసారి అవకాశం వసగి ఆపై విక్షిప్పుడు. ఇది మత్స్యదేశ ప్రతిష్టకు సంబంధించినది. ఆ జీవూత మల్లుని ఆజ్ఞ మహారాణి. మధురం సుమధురం మృదుమధురం కోమలం కుసుమ కోమలం కంద్ర కోమలం అప్సర్స్ ఇంతేంటి అని అడిగినదా లేక కిన్నెర కన్య వేణయ మీటినదా? గంధర్వ గాన కళాసాగరము చెల్లెలు కట్టెల దిగి ఇచటలే విశ్రమించినదా? ఎక్కడ ఎక్కడ ఆ శ్రావ్యమోహన స్వరూపించి ఏమని ఎక్కడ? ప్రభువులు చిత్తగించాలి. ఈ అంతఃపురమున మాలికలు అల్లుటకు పరిచయాలు చేయటకు నూతనంగా రాజికా వృత్తిని స్వీకరించిన శైలం బ్రహ్మకు బుద్ధి లేదు. ప్రభువులు క్షమించడం మరచిన పూల కొరకే వచ్చారు. తాము వైదొలిగినా సహింపజాలం చతుర్దశ భవన ప్రాశస్త శృంగార సంక్షోభిత దీపికల నటులు మెరుగు చేసి మేర పూసి సుర యక్ష గంధర్వ కిన్నరాల మనోజ వైభవము చేత పూత పోయబడిన శరదిందు చంద్ర కదా మరిన వస్త్రములు ధరించి మాలికలలో మాలిని చెప్పుకొనుట మేము సహింపజాలము. అందరికీ బ్రహ్మకు బుద్ధి లేదు. కలువని కులపైన దొల్లు తుమ్మెదవరాలి కలువని కులపైన దొల్లు తుమ్మెదవరాలి నీ కములంచు మానన రఘుని మరులను సంధించి విరిగిన మన్మథ
మనసు ఎప్పుడో ఆ మాలిని ఆధీనమైపోయింది. ఆ మనస్సు
ఆ పోని నోటి మాటకై కోటి వీణాతంత్రులు నాదస్వరూపుణే ఆడుతున్నది. అన్న తప్పేం వేయలేదు అక్క. అందమే దాని శత్రువు, అందమే దాని శత్రువు, అనంత మనోజ్ఞర సార్థ శ్రావ్యమై దినము దివ్య లోకముల తేల్చెడు కంఠమే ముప్పుయను. సాగర మదరమున చిమ్మిన మధు తుషార మాధుర్యమును బోను
లలిత శరతి లాలపోసి ముగ్ధ మోహన కమళికలు ముగ్ధ చేసి చితికి పంపిన విధాత ఎంత చిరికివాడు అభిమన్యుడు.
ప్రలోభుడు పరుడైన నాడు అతనిని దండించటకు సభ అక్కర్లేదు ప్రభు. కానీ
శాంతించు వలన శాంతించు. ధర్మస్వరూపులు విరాట భూపాలను ధర్మపీఠమును అలంకరించి ఉన్నారు. అధిపతి ఆజ్ఞ లేక అధర్మమును అడ్డగించుడు కూడా అధర్మమే. శాంతించు. శాంతి చిరకాలము నుండి శాంతి సూత్రములకు బానిస. శాంతించుటొక్కటే కదా మనకు చేతనైనది. మహాబలావలన ఆమె అభియోగమును మేము విచారించేదాం. సావధాన మనసు కలవై అవలోహింపు. అమ్మ అవమానం తలెత్తినప్పుడు ఇలా పదివులుగా పడిన నవ్వాడు కదా, అది సభ మర్యాద కూడా కాదు. నీవు ఈ సభా శైలి వదిలి వినటం మంచిది. నీకు జరిగిన అన్యాయమును ప్రతిఘటించిన మేము ప్రయత్నించేద్దాం. ఈ విరాట పేరోలగము నాట స్థలము. మహాబలుడై మరుదందరి మారు రూపుడైన ఈ కీచకుడు మత్స్య దేశమున మకుటము లేని మహారాజు సభాక్కలు నన్ను శాసింపజాలదు. ఏమైనను ఇది సభ, మీ ప్రవర్తన శోచనీయం. మీకు ఇది కథ అసత్వమ ప్రతిబింబింపు చేయు కామోత్సుకతను ప్రదర్శించుట. మీ వంటి రాజరక్షకులకు పాడి కాదు. చాలు చాలు, ఈ పాటి ధర్మ సూత్రములు మేమరంగనే కావు. సామ్రాజ్యమున సామాన్యులకు వర్తించు, ధర్మములు అసామాన్యులకు వర్తించవే. అయినా మీ వంటి వృత్తి ఉద్యోగుల చేత చెప్పించుకోను, అగత్యము మాకు లేదు. పెద్దలను గౌరవించడం మంచిది, పరమ దుర్మార్గము. నీ వంటి విశిష్ట పౌరులకు న్యాయము కాదు. అది మేము కాదని లేదు, ధర్మము న్యాయము ఆచరింపదగినవే. కానీ అది ఈ వగలాడు విషయమున వీలు కావటం లేదు. దీని జగన్మోహన సౌందర్యము నన్ను మైమరుపు చేయుచున్నది. ఈ శరదిందు చంద్రక పరమ పయోనిధి ఇదని జన్మ ఉండి ప్రయోజనమనదు. అందులకే పరిసరములు మరిచి ఈ సఖి వెంట సభాసలికి రాకు తప్పలేదు. వివేకమును కోల్పోతున్నావు. మహారాజా, మీరు నా వివేకమును గణింపల అవసరం లేదు. ఐదుగురు భర్తలకు ఆలయని నగరాశి ప్రతివర్తలను ప్రకటించుకున్నటకు పలువురి ఎదుట పరుగులు తీసి పరువు తీయ సమగట్టినది. అందులకే దీనిని అనుభవింపక వంటశాలకు సమయమైన వంట చేయుటకు వండినది తిని కన్నులు బిగించుటకే కదా నేను. అందులకు కాక ఎందులకు ఈ జన్మ? నిస్సహాయుడైన ఒక్క అమలను కాపాడలేని ఈ వీరత్వము ఉన్నదేమి మూడినది. వంట ఇంటి వీరుడా, కాలము కలిసి వచ్చి ఒక మల్లుని మట్టు పెట్టినంత మాత్రమున నీ పౌరుషములకు మీసములు మొలిచినవే. అతని ఉద్దేశం అది కాదయ్యా. ఉన్న ఐదుగురు భర్తలు ఊరకున్నప్పుడు మధ్యన మనకెందుకు ఆయన? అయినా కాంతులు ఎంతటి సమర్థవంతులైనను కాలం అనానుకూలమైనప్పుడు వారు మాత్రం ఏం చేయగలరు? వెళ్ళి వంటకు ఉపక్రమించు. వంట చెరుకునకు ఆ వృక్షము బాగుగా ఉపయోగం. దాని మొదలు ఆలోచించుకున్నవాడు వలన శాంతించు. ఆ వృక్షము ఇంకా కొంతకాలము జీవించేతగా నీ సేవరాశిగా శాసించుతున్నా. ఈ సభాస్థాన్ని వదిలి మమ్ము గౌరవి. ఏమంటివి శాసనమా? అధిష్ఠించినది సింహాసనమే కావడమా? ఓ అంచే దాసి బ్రతుకదే